హరే కృష్ణ 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 హరే హరే జగదంబ మాతాకి గోపాలకృష్ణ భగవానికి సద్గురు మహారాజ్కి హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ్. పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీమద్ శంకరాచార్య విరచితం శ్రీ సౌందర్యలహరి. సౌందర్యలహరి అనగానే మనకి ఎవరు గుర్తుకొస్తారో అమ్మవారు గుర్తుకొస్తారు. ఇప్పుడు లలితాదేవి అన్నారు, లలితాదేవి గుర్తుకొస్తారు. లక్ష్మీదేవి అన్నారు, లక్ష్మీదేవి గుర్తుకొస్తారు. పార్వతీదేవి అన్నారు, పార్వతీదేవి గుర్తుకొస్తున్నారు. మరి ఇప్పుడు సౌందర్యలహరి అన్నప్పుడు ఏ రూపం గుర్తుకొస్తుంది అది అనమాట ప్రశ్న. అందుచేత అన్ని రూపాలతో కూడినటువంటి శక్తి స్వరూపినే సౌందర్యం. ఆ సౌందర్యం యొక్క ప్రవాహమే సౌందర్యలహరి. అలాగనే ఆత్మతత్వమైనటువంటి ఆనందానుభవము అసలు సౌందర్యం. ఆ సౌందర్యం యొక్క ప్రవాహం సౌందర్యహరి అని మూడు నాలుగు అర్థాలని వేళ తీసుకున్నాం. అందుచేత మరి అమ్మవారు శ్రీచక్రవాసిని, అందుకు ఆచార్యుల వారు ఆ శ్రీచక్ర సహితంగా వర్ణన చేస్తూ ఉన్నారు. ఈరోజు మనకి 9వ మంత్రం. మహీమూలాధారే కమపి మణిపూరే హుతావహం స్థితం స్వాధిష్టానే హృది మరుతమాకాశముపరి
మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపదం సహస్రారే పద్మే సహ రహసి పత్యా విహరసే మహీం మూలాధారే కమపి మణిపూరే హుతావహం స్థితం స్వాదిష్టానే హృది మరుతం ఆకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపదం సహస్రారపద్మే సహ రహసి పత్యా విహారసే. అమ్మవారు ఎక్కడ విహరిస్తూ ఉంటారు, ఏ ప్రకారంగా ఉంటారు అన్నటువంటి విషయాన్ని ప్రతిపాదిస్తున్నారు. దేహో దేవాలయం అంటాం మనం. ఈ శరీరం ఒక దేవాలయం, జీవో దేవ సనాతన అనేటట్టు ఇందులో ఏ విధంగా జీవుడు ఉంటాడో. అయితే మనందరూ కూడా యోగాసనాల్లో అందరూ ఈ పదాలు వింటారు. అమ్మవారు ఇందులో కూడా షట్చక్రోపరి సంస్థిత అంటారు. షట్చక్ర ఉపరి, ఇది మనకి లోన చక్రాలు ఉన్నాయి, ఎక్కడ ఏ రూపంలో ఏ చక్రంతో ఎలా ఉన్నారు అన్నటువంటిది ఇది వర్ణన అనమాట. అర్థమైంది కదా. మహీం మూలాధారే, మహీం మహీం అంటే భూమి అనమాట. అది మనకున్నవి పంచభూతాలు, ఆ పంచభూతాల వివరణ ఇక్కడ ఇస్తున్నారు. ఏ స్థానంలో ఏ భూతం ఉంటుంది, అక్కడ అమ్మవారు ఎలా ఉంటున్నారు అన్నటువంటిది. అక్కడ మూలాధారే, మూలాధారం మనకి స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, ఆజ్ఞ, విశుద్ధ, సహస్ర. సహస్రాన్ని తీసుకుంటే 7 అవుతాయి, లేకపోతే 6 అవుతాయి. అవి తీసుకుంటే 7, లేని ఎడల 6. అందుచేత మూలాధార స్థానంలో మహీం, అక్కడ ఏమిటంటే భూమి. పంచభూతాల్లో ఒక భూతము మూలాధారాన్ని ఆశ్రయించుకుంది కాబట్టి అమ్మవారు అక్కడ చక్కగా నివసిస్తూ ఉంటుంటారు. ఆ విధంగా మరి అమ్మవారి ఇందులో మహీం మూలాధారం. మూలాధారంలో ఏ తత్వం ఉన్నది అంటే భూతత్వం ఉంది. అది ఆ రూపంలో అమ్మవారు అక్కడ ఉన్నారు. ఇక కమపి మణిపూరే, కమ్ అంటే ఉదకం అన్నమాట, కమ్ అంటే జలం. కాబట్టి మణిపూరంలో ఎలా ఉన్నారు, జలం, భూమి, జలం, ఇది రెండో భూతం. జలం అనేది రెండో భూతం. అది ఎక్కడ, మణిపూరక చక్రం. మణిపూరక చక్రంలో ఈ యొక్క జలతత్వ రూపంలో ఉన్నారు అమ్మవారు. హుతావహం స్థితం స్వాధిష్టానే, హుతవహం, హుతాశనుడు అంటే అగ్ని అయింది కదా. హుతం అశనం ఎస్య సహ హుతాశన. అందుచేత హుతం వహం, ఏమైనా వేసిన ఆహుతులను కూడా తీసుకెళ్ళి దేవేంద్రుడికి ఇస్తుంటాడు. అందుచేత ఆయనకి వహం, వహతి, వహప్రాపణే, మోయుట అని అర్థమైనమాట. కాబట్టి హుతవహం అంటే అగ్ని. హుతవహం స్థితం స్వాధిష్టానే, స్వాధిష్టానంలో అగ్నితత్వం ఉందన్నమాట. అగ్నితత్వం అంటే పంచభూతంలో ఒకటి అగ్ని. హృది మరుత, మరుత అంటే అందరికీ తెలుసు గాలి, వాయువు అనమాట. అది హృదయం, హృదయాకాశంలో వాయుతత్వంతో ఉన్నారు. ఆకాశముపరి, ఆకాశం ఉపరి కాబట్టి అది ఉపరి అనేటప్పుడు మనకి పైభాగం అనమాట. ఆ పైభాగము అటువంటి కంఠము దీనికంటే భిన్నంగా ఉన్నటువంటిది.
అక్కడ ఎలా ఉంటున్నారు? ఆకాశతత్వం, పంచభూతంలో ఆకాశతత్వం. ఇంతవరకు మనకి భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం ఐదు చెప్పా. అలాగనే మనోపి భ్రూమధ్యే, ఆ భ్రూమధ్యంలో మనోరూపములో ఉంటున్నారు మనకి. అంటే అంతఃకరణము అన్నటువంటి దానిని నాలుగు విధాలుగా చెప్పుకున్నాం కాబట్టి ఆ రూపములో, ఆ భ్రూమధ్యంలో ఉంటూ ఉన్నారు. ఇక ఇప్పుడు ఈ స్థానాలు మరి ఎక్కడ ఏమున్నాయి? ఇలాగా అది ఈ మూలాధారమేటి గుధస్థానం అన్నమాట. అందుకే యోగులు కూడా మూలాధారంలో వాళ్ళు శాస్త్ర ప్రకారముగా అక్కడ గణపతి ఉంటాడని మొట్టమొదటి వాళ్ళు అదే కదా, మూలాధారంలో గణపతి ఉంటాడని. ఆ గణపతికి 600 సార్లు చక్కగా ఆ స్థానమునందు భావించి చేస్తే ఒక సిద్ధి కలుగుతుందని నిర్ణయం. అలాగని అక్కడి నుంచి స్వాధిష్టానం, స్వాధిష్టానం అంటే నాభి అన్నమాట. ఆ నాభి ఎందు బ్రహ్మ ఉంటాడని ప్రతీతి. అతనికి 1000 జపం చేస్తే ఒక సిద్ధి కలుగుతుంది. అంటే ఒకరోజు కాదు, దానికి 40 రోజులో, 2 నెలలో, లేదా మన చాతుర్మాసం 4 నెలల్లో విధులు ఉన్నాయన్నమాట. అలాగ ఇక అలాగనే మణిపూర చక్రం ఎక్కడ ఉంటుంది తెలియాలి కదా. బొడ్డు, మన కడుపులో ఉన్న బొడ్డు ఉంది కదా, అక్కడే ఉంటుంది మణిపూరం. మరి మణిపూరంలో ఎవరుంటారు? విష్ణు ఉంటాడనమాట అక్కడ, విష్ణుత అని. అందుకు అక్కడ ఆ రూపంలో 1000 జపాన్ని చక్కగా చేస్తే వాళ్ళు చెప్పిన ప్రకారం ఇప్పుడు ఈ అష్టసిద్ధులు పొందుతున్నారు. అనిమ, లఘిమ, మహిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశత్వం, ఇవన్నీ సిద్ధులు ఉన్నాయి కదా. వాళ్ళు ఈ సిద్ధులు ఎలాగంటే ఈ స్థానాలలో ఆ యొక్క దేవతను ఉద్దేశించి ఆ దేవతా మంత్రాన్ని ఆ స్థానంలో దృష్టి ఉంచి 40 దినాలో లేదా 6 మాసాలో ఏదో దానికి ఉంటుంది. ఆ విధంగా ధ్యానించిన వాళ్ళకి అవి ప్రాప్తమవుతాయి. ఇక అనాహతం, అనాహతం అంటే హృదయాకాశం. అనాహతం ఈ హృదయాకాశంలో శివుడు అన్నమాట. అలాగ అలాగే శివభేదాలతో ఏమి రుద్రుడు అంటారు, హరుడు అంటారు. ఆ విధంగా ఆ భేదాలలో కంఠం అటువంటి రుద్రరూపంతో ఉంటున్నట్టు అనమాట కంఠమందు. ఈ కంఠానికి ఏమంటారు? విశుద్ధ చక్రము అంటారు. అలాగనే పైకి వస్తే ఇది మనకి భ్రూమధ్యం, ఆజ్ఞాచక్రం అంటారు. అలాగనే సహస్రారం కొంతమంది తీసుకుంటారు, లేదా 6 చక్రాలతో షట్చక్రోపరి ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా ఈ చక్రాలన్నింటిలోనూ అమ్మవారు అనిశ్చితంగా తిరుగుతూ ఉన్నా, ఇంట్లో 10 రూములు ఉన్నా, అన్ని రూముల్లోనే మనం ఉండం, ఏదో ఒక రూమ్ మనం సెలక్షన్ చేసుకొని ఇది మాస్టర్ బెడ్రూమ్ అని ఉంటారు. ఆ మాస్టర్ బెడ్రూమ్లో ఎవరు ఉంటారు? యజమాని ఉంటాడనమాట. ఆ ప్రకారముగా ఇక్కడ అమ్మవారు కూడా ఎక్కడుంటారయ్యా అంటే ఏమి సహస్రార పద్మే రహసి అతి గోప్యమైనటువంటి స్థానమైనటువంటిది ఆ సహస్రార పద్మములో చక్కగా ఏమి ఆనందో బ్రహ్మేతి విజానాత్ అన్నట్టుగా అక్కడ విహారాన్ని చూండి అక్కడ విశ్రాంతి తీసుకుంటారు. మనందరికీ ఎక్కడ విశ్రాంతి తీసుకుంటే మోక్షం వస్తుంది అని ప్రశ్న అనమాట. ఇప్పుడు మోక్షం మనకేమిటి? రూములు హాయిగా నిద్రపోతే అదే మోక్షం మనకి. అర్థమైంది కదా, ఎంతవరకు జ్ఞానం కలగలేదో అంతవరకు మన ఆనందం ఏమిటి? సుషుప్తి కాలంలో ఉండే ఆనందము ఇంకెక్కడ ఉండదు, జాగ్రత్తలోనూ ఉండదు. అనేక వ్యవహారాలతో కొట్టాడుమిట్టాడుకుంటూ ఉంటాం. ఇక స్వప్నంలో అది ఒకటి, అందులోనే భయంకరమైన స్వప్నాలు వచ్చాయా, అప్పుడే లేచిపోతుంటాం. ఇక శాంతి సుఖం ఉండదు జాగ్రత్త కాలం కానీ స్వప్నము కానీ. స్వాపకాలి సుషుప్తి కాలం నందు ఉంటుంది. అలాగనే ఇక్కడ ఏమి అమ్మవారు సహస్రహార పద్మే, ఆ సహస్రహారం అన్నటువంటిది అది పద్మాకారంగా
అదొక దళంగా అక్కడ ఉంటుంది. అక్కడ ఆ సహస్రార కమలం అంటారు దానిని. దాని ఎందు రహసి, రహసి అంటే ఏకాంతముగా ఉంటే అప్పుడు ఏమవుతుంది, మనం కూడా ఈ విధంగా చక్కగా విచారణ చేసి ఈ సాధన చతుష్టయ సంపత్తిని చక్కగా కలిగిన తరువాత ఆ జ్ఞానమైనటువంటి స్థితిని పొందడానికి ఏదైతే పరమార్థమైన స్వరూపం ఉన్నదో ఆ స్వరూపమునందు మనకు ఉంటే మనకేం కలుగుతుంది, హాయి కలుగుతుంది. అలాగనే మరి అమ్మవారు అక్కడ ఉంటున్నారు అంటే అక్కడ ఎందుకు ఉంటున్నారు, అక్కడ ఇవన్నిటినీ దాటడం, ఇవన్నిటి ఒకదాన్నొకటి దాటాలి. మనము కూడా ఏమి దాటాలి, ఈ పంచభూతాలని దాటాలి, ఆ మనస్సును కూడా దాటాలి. అందుకని అక్కడ మనసు భ్రూమధ్యే అని పెట్టారు. కాబట్టి ఈ పంచభూతాలలోని ఎంతవరకైతే మనము ప్రీతి కలిగి ఉంటామో అంతవరకు మనకేమిటి, ఆనందం పరిపూర్తిగా దొరకదు. పంచభూతాలన్నీ ఏం చేస్తాయి, అవన్నీ కూడా పరిణామం అవుతూ ఉంటూ ఉంటాయి. ఆ పంచభూతాల పరిణామం వల్లనే మనకి యొక్క ఆధ్యాత్మిక దుఃఖాలు కానీ ఆది భౌతిక దుఃఖాలు కానీ ఆది దైవిక దుఃఖాలకు కానీ గురి అయిపోతూ ఉన్నాం. వీటినించి దాటాలి అంటే ఈ పంచభూతాత్మకమైన శరీరమే నేను అనుకున్నవాడు ఈనాడు దాటలేడు, అర్థమైంది కదా. ఆయన ఈనాడు ఆనందాన్ని పొందలేడు. ఎందుకు పొందలేడు అంటే అక్కడ సుఖం అల్పం భోగక్లేశం, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు పొందలేడు అంటే పోనీ పంచభూతాలకి అతీతమైన భ్రూమధ్యమంది ఏమైనా మనకు కలుగుతుంది అంటే అది ఇంతవరకు పంచభూత ధర్మాలు ఇప్పుడు అంతఃకరణ ధర్మాలతో విలసిల్లడమే భ్రూమధ్యమందు. ఇక అంతఃకరణ ధర్మాలు అవి శాంతినిస్తాయా, అది ఎప్పుడు సముద్రంలో పడబోలన వస్తుందో అర్థం అవదు, ఎప్పుడు అలా కళ్ళలో వస్తుందో అర్థం కాదు. అందుచేత దానిని కూడా దాటి ఎందుకు ఇది ఈ ఇది ఇచ్చారు, నేను చెప్పుకున్నాను లాస్ట్లో చిదానందల హరి. కాబట్టి చిదేవానంద చిదానంద చిదానందస్య ప్రవాహ చిదానందల హరి. అందుచేత అటువంటి స్వరూపాన్ని చక్కగా మనకి తెలియడానికే ఇదంతా చెప్తూ ఉన్నారు ఈ రూపంలో మనకి. ఇందులోనే మరి మనం ఇక ఇదంతా లలితా శాస్త్రం చదువుతున్నాం, మరి చదివేటప్పుడు అందులో కూడా ఏం చెప్పారు, విశుద్ధి చక్ర నిలయ రక్తవర్ణ త్రిలోచన చెప్పారా. ఆ విశుద్ధి చక్రంలో ఎలా ఉంటారు అంటే రక్తవర్ణంగా ఉంటారనే ప్రతీత మనకి ఇచ్చారు. అనాహతార్జ నిలయ అని చెప్పుకొచ్చారు, అంటే అనాహతమని పద్మములో ఉన్నట్టుగా. అలాగనే మణిపూరాజ్య నిలయ, మణిపూరాజ్యం అంటే మణిపూరం అనే పద్మములో ఉన్నట్టుగా. స్వాదిష్టానాంబు జగత చతుర్వక్త్ర మనోహర. కాబట్టి స్వాదిష్టానంలో చతుర్వక్త్రం అంటే నాలుగు ముఖాలు కలిగినటువంటి బ్రహ్మదేవుడిని చెప్పుకుంటాం కదా, దానికి సంబంధంగానే ఇదంతా సెట్టింగ్ అన్నమాట. అలాగనే మూలాధారాంబుజారూఢ, అలాగనే సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోప శోభిత. అందుచేత ఇవి ఒకదానికంటే ఒకటి అధిగమించాలి. ఎక్కడ విహారం చేస్తారు అమ్మవారు అంటే ఏమి సహస్రారంలో, అది రహస్యస్థితం. రహస్య అంటే అక్కడ పంచభూతాల యొక్క తాకిడి ఏమీ ఉండదు. పైకి వెళ్ళిపోయిన కొలిది ఈ ధూళి దుకాణం ఉండదు, అర్థమైంది కదా. ఎంతవరకు ధూళి దుకాణం కొంతవరకే, అక్కడికి వెళ్తే అంతే ఆకాశం నిర్మలం అన్నట్టు ఆ ప్రదేశం అంతా నిర్మలం. అందుచేత మనము కూడా అమ్మవారిని దర్శించాలి అంటే అక్కడ మనం ఎలాగైతే మనోగత ధర్మాలు దాటి సహస్రారములో నిజస్వరూపమైనటువంటి తత్వాన్ని శీలించాలి అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనకి చక్కగా ఇచ్చారు. అదే
మహీ మూలాధారములో భూతత్వముగా, మణిపూరములో జలతత్వముగా, స్వాధిష్టానములో అగ్నితత్వముగా, హృదయములో గాలితత్వముగా, ఉపరి ఈ యొక్క కంఠమునందు ఆకాశతత్వంగా, భూమధ్యమునందు మనోపితత్వంగా, సకలమపి భిత్వా, ఈ సకలమపి ఛేదించాలి. అర్థమైంది కదా? ఈ ఛేదించినప్పుడే మనకి సహస్రానికి రూట్ పడుతుంది అన్నమాట. తోవా అందుకు అక్కడ రహసి పత్యావిహరసే, జీవ బ్రహ్మల యొక్క ఏకత్వ ప్రతిపాదనతో అక్కడ విహారాన్ని చెందుతారని. ఇది మామూలుగా శాస్త్రం కాబట్టి అక్కడే పార్వతీ పరమేశ్వరులకి విహారం అని చెప్తారు. అది ఆ విధంగా మనకి ఈ 9వ మంత్రం చెబుతూ ఉన్నది. ఇక 10వ మంత్రానికి వెళ్దాం. సుధాధారాసారై చరణయుగలాంతర్వర్తి విగలితై ప్రపంచం సించంతి పునరపి రసాంనాయమహస అవాప్య స్వాం భూమిం భుజగనివ మధ్యుష్ఠవలయం స్వమాత్మానం కృత్వా స్వపిషి కులకుండే కుహరిణి. ఇంకో మార్గం చెప్తున్నారు ఇప్పుడు. సుధాధారాసారై చరణయుగలాంతర్వర్తి విగదతై ప్రపంచం సించంతి పునరపి రసాంనాయం హస అవాప్య స్వాం భూమిం భుజగ నివ మధ్యుష్ఠవలయం స్వమాత్మానం కృత్వా స్వపిషి కులకుండీ కుహరణి. చాలామంది కుండలిని యోగం అంటారు. అర్థమైంది కదా? అది కుండలిని యోగం చేస్తారు. దీనికి ఇవన్నీ కూడా మనస్సు ఏకాగ్రత కోసం. ఇలాగా ఒక్కొక్క దాని ఎందు ఉంచడం దేనికి అంటే మనో ఏకాగ్రత రావడానికి. ఇన్ని సాధనలన్నీ మనస్సు ఏకాగ్రత కొరకే. అలాగనే కుండలి ధ్యానం చేస్తూ ఉంటారు. మరి ఏ విధంగా ఉండి చేస్తారు అంటే ఎక్కడ ఉంటుంది, ఎందుకు చేస్తారు కుండలిని ధ్యానము? ఆ కుండలినీలో అమ్మవారు విహరిస్తారని. అందుకు అటువంటి స్థానంలో మన ధ్యానాన్ని చేసుకుంటే అమ్మవారి యొక్క స్వరూపము మనకి సాక్షాత్కారమవుతుందని భావన ఇది. అంతే కదా? ఎక్కడెక్కడిప్పుడు మనం చేసామంటే అక్కడ ఆ స్వరూపం. కొంతమంది అక్కడ కాశీ విశ్వనాథుడికి వెళ్తారు, అక్కడ చక్కగా ఆ విశ్వనాథుడు దర్శనం అయిన వరకు అక్కడే ఉంటారు. శ్రీశైలం పోతారు, అక్కడే ఉంటారు. అలాగనే మరి ఆ కుండలిని శక్తి అన్నటువంటి చాలామంది చేస్తున్నారు. దాని సాధన చేయొద్దని కాదు, అని చేయాలి. సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ విడురవేమ. అలాగనే ఇక్కడ చెప్తున్నారన్నమాట చివరికి ఆ కుండలిని తత్వానికి వెళ్ళే మార్గం. సుధాధారాసారై చరణయుగలాంతర్వర్తి గలితై, అమ్మవారి యొక్క ఆ చరణయుగలం. చరణయుగలం అంటే రెండు పాదములన్నమాట. యుగలం అంటే జంట. ఇక్కడ ఏ యుగలము? చరణయుగలం. ఏ పక్షుల యుగం? పక్షులు రెండైతే పక్షి యుగలం అంటారు, మనుషులు రెండైతే మనిషి యుగలం అంటారు. అలాగని చరణయుగలం అయితే రెండు పాదాలు. ఆ రెండు పాదాల నుండి ఏమిటయా అంటే సుధాధారాసారై. సుధాధారం, సుధ అంటే ఏమిటి? అమృతం. అమృతధార ఆసమంతై సారై, అది వర్షిస్తూనే ఉంటుంటుంది అన్నమాట, వస్తూనే ఉంటాయి. అది యుగలాంతర్విగలితై, అది అక్కడి నుంచి ఏం చేస్తుంది? విగలితై, చక్కగా విగలితం ప్రవహిస్తుంటుంది. ఆ పాదాల నుండి చక్కగా ప్రవహిస్తూ ఉంటాయి. అది ప్రవహించి మరి దేన్ని తడుపుతుంది?
అదనమాట. ఏదైనా ప్రవహించిందంటే నీళ్ళు మనం పొలంలో పెట్టుకుంటే ఆ ప్రవాహానికి ఆ పొలము శుభ్రంగా నానుతుంది అనమాట. అందులో వెరిసే తీసుకుంటే చక్కగా పండుతుంది అనమాట. అలాగనే ఇక్కడ ఏ ప్రపంచం సించంతి, ప్రపంచం సించంతి, సించతి అంటే తడుపుట అని అర్థం అనమాట. ఆ సించతి అంటే తడుపుట. మన తెలుగులో తొందరగా తడిపోయే ఆ గోడ అంటాం, తొందరగా తడిపోయే ఇదంటాం. అలాగనే సించతి అంటారు సంస్కృతంలో. అందుచేత ప్రపంచం సించంతి, మరి ఆ యొక్క ధారతో అమ్మవారు పుట్టినటువంటి ఎక్కడ ఆ పాదాల చెంతలో పుట్టిన అమృతారులతో తడుపుతారు అమ్మవారు. ఏమిటంటే ప్రపంచం, పంచ అంటే ఐదు, పంచ అంటే ఏమిటి ఐదు, ప్రపంచం అంటే దానితో ఐదింటితో విస్తారమైనటువంటి గొప్పదైనటువంటి జగత్తుని ఏమంటారు ప్రపంచం. కాబట్టి ఈ ప్రపంచం ఎప్పుడు వచ్చింది, ఈ వచ్చిన తర్వాత పంచీకరణ చేసిన తర్వాత ప్రపంచం వచ్చింది. పంచభూతాలు వచ్చిన తర్వాత వాటిని మళ్ళీ పంచీకరణ చేసిన తర్వాత ఏమొచ్చింది ప్రపంచం, ఈ ప్రపంచం. అలాగనే లోపల ప్రపంచం ఏమిటి, ప్రపంచం అంటే మనకి 72,000 నాడులు ఉన్నాయన్నమాట. లోన 72,000 నాడులు ఉన్నాయి. ఈ అమృత ధారల ద్వారా ఈ నాడీ మండలాన్ని చక్కగా ప్రవహింపచేసి ఏకాగ్రతని అందివ్వడానికి తగిన స్థితిని చేస్తారు. అందుకే అందరు కొంతమంది ప్రాణాయామం చేయాలంటారు. దేనికోసం అంటే ఆ లోపటుండి నాడులన్నీ బాగవడానికని. అయితే ప్రాణాయామం చేయొచ్చు, కానీ అది పుస్తకాలు చూసి చేయకూడదు ప్రాణాయామం అన్నటువంటిది. అది ఎందుకంటే ఒక ఏది చెప్తున్నారో ఆ పద్ధతులు గురుముఖముగా బాగా అభ్యాసం చేసి తరువాతే ఇంటి దగ్గర సాధన చేసుకోవాలి ప్రాణాయామం అన్నటువంటిది. ఇక అందుకే మనం ఏం చెప్తాం అందరికీ అంటే, మరి అటువంటి ఇలా పట్టుకోమని, ఇలా వదిలి ఇలా పట్టుకొని వాడు మర్చిపోయి ఏమి నిద్రపోయి ఇలాగే పట్టించుకున్నాడు అనుకో, మొత్తం మీద డైరెక్ట్గా సహస్రాలు అని పోతుంది. అక్కడి నుంచి బ్రహ్మానందం నుంచి పేదించుకొని పోతుంది. అర్థమైందా, ఎటు పోతుందో తెలియదే అంటున్నాను అలాగా. అందుచేత అటువంటి ప్రాణాయామాన్ని అభ్యాసం అది గురుముఖంగా చేసిన తరువాతే బాగా అభ్యాసం చెయ్యాలి. అంతే, ఈ ఇక్కడుండి చూ, ఎందుకంటే అది చేసేటప్పుడు ఒక్కసారి చెమట్లు వచ్చేస్తాయి. ఆ చెమట్లు వచ్చేసేంటే ఏమిటది, ఆ ఉత్తమ ప్రాణాయామం కాదు. అర్థమైంది కదా, కొంతమంది గుండె దడదడ కొట్టుకుంటుంది. అర్థమైందా, ఇక వాడికి ఏమీ తోసదు, అది కూడా అధమ ప్రాణాయామమే. మరి ఏమిటి ఉత్తమ ప్రాణాయామం అంటే, ఏ చెమట్లు రాకూడదు. అర్థమైంది కదా, అలాగా మనము దేనిని ప్రాణాయామం, దేనిని మనస్సుని కంట్రోల్ పరచడానికి ప్రాణాయామం, ప్రాణాయామము మనస్సుని కంట్రోల్ చేస్తాయి, ఆసనాలు శరీరాన్ని కంట్రోల్ చేస్తాయి. ఇప్పుడు మోకాలు నొప్పులు ఉన్నాయనుకోండి, ఆ రోజులు ఆసనాసనం వేసిన కాదు, మోకాలు నొప్పి అంటే ఎరగడు జీవితంలో. అర్థమైంది కదా, అది మనకి నొప్పి ఉన్న నెలలు వేస్తాం, అది తగ్గిపోయిందా, దానితో దాంది మనతో మంది, మళ్ళీ రెండు మాసాలు వేసరికి నన్ను వదిలేసాగా నీ సంగతి అయితే తెలుస్తానని మళ్ళీ ఆ నొప్పులు వస్తూ ఉంటాయి. అలా కాకుండ కొంతకాలం ఇవ్వాలి, ఏ పనికైనా ఆ తర్వాత అది రోజు చేసుకోవాలి అవి. అందుకని ఆసనం వల్లనూ ఏమి లాభము, శరీరము మన అధీనంలో ఉంటుంది, ప్రాణాయామం వల్లనూ మనస్సు అధీనంలోకి వస్తుంది. అది తర్వాత విషయ చిత్త వృత్తి తర్వాత సంగతి. అర్థమైంది కదా, ఒకదానికి ఒకటి ఏమిటి లింక అన్నది కావాలి కదా. ఇప్పుడు ప్రాణాయామం చేస్తుంటాం మనం, అది అందుకే దీనికి నాడీ శుద్ధి అని పేరు పెట్టారు. ఎలాగా, సుఖ ప్రాణాయామానికి. ఇదేవి మనకి బాధ ఉండదు, ఎడముక్కలో గాలి పీల్చుకోవడం బాగా, కుడి ముక్కలో
వదిలేయడం, మళ్ళీ కుడి ముక్కులో బాగా గాలి పీల్చుకోవడం, ఎడ ముక్కులో వదిలేయడం. ఏ ఊపిరి మీకు అక్కడ ఎంతవరకు గాలి పీల్చుకోవాలో అంతవరకు పీల్చుకోండి. ఎప్పుడు మీరు పీల్చుకున్నంటే పక్కన వదిలేయడమే, ఊపిరి ఉంటుందా పోతుంది అనే భావం మనకు అవసరం లే. ఈ పక్క పీల్చుకోవడం, ఆ పక్క వదలాలి, ఆ పక్క పీల్చుకొని, ఎందుకంటే ఎడమ పక్క ముందు చెబుతారు. ఎందుకంటే ఎడానాడి పింగళానాడి రెండు ఉంటాయి. పింగళానాడి అగ్నిస్వరూపం వేడి అన్నమాట, ఎడానాడి చంద్రస్వరూపం చల్లని అన్నమాట. అర్థమైంది కదా? చంద్రుడు ఎప్పుడైనా వేడిగా ఉంటాడా? చంద్రుడిని చూసినాడు కాలిపోతుంది వాళ్ళు అంటారు ఎవడైనా, ఎవడండు. సూర్యుని చూస్తేనే కాలిపోతుంది అంటారు. అర్థమైంది కదా? అందుచేత మొట్టమొదట చల్లని అయినటువంటి తో తీసుకుంటే అంతా చల్లబడుతుంది అని ముందు ఎడమ ముక్కులోను గాలి తీసి కుడి ముక్కులో వదలాలి. వదిలిన వెంటనే కుడి ముక్కులో పీల్చుకొని ఎడమొక్కలో వదలాలి. ఇది ఒక్కసారి ఎడమలో పీల్చి కుడిలో వదిలి కుడిలో పీల్చి ఎడమలో ఒక్కసారి, ఇలాగ మూడుసార్లు చేసుకోవాలి. అర్థమైంది కదా? ఇలా చేసుకుంటే ఏమి లాభం మనకి? చక్కగా నాడీ మండలం అంతా ఏమి అమ్మవారు అమృతం సించినప్పుడు ఏవేదైనా ప్రశాంత వాతావరణం అవుతుందో అది అవుతుంది. అందుకు ప్రపంచం ఈ 72,000 నాడుల్ని ఒక ప్రపంచంగా తీసుకున్నారన్నమాట. కాబట్టి అటువంటి ప్రపంచం సించంతి, ఎప్పుడైతే ఆ చల్లనైనటువంటి అమృతమయం అంతా అయిందో అది ఏం చేస్తుంది? అమృతము విషమంటే ప్రమాదం, కానీ అమృతం ఎప్పుడు ప్రమాదం అవ్వదు. అమృతం ఎప్పుడు ఆనందాన్ని ఇస్తుంది, ఆకలి పుట్టించదు. ఈ ప్రకారమైనటువంటి విధంగా పునరపి అంటే నాడి ఉండాలి, ఆ నాడి శుద్ధి ఉండాలి అందుకు చెప్పడం అన్నమాట. నాడులు అన్నీ బాగుంటే మనస్సుని ఏకాగ్రత చేస్తాయి, అందుకనే ఈ ప్రాణాయామాదులు. ఈ ప్రకారముగా ప్రపంచం సించంతి పునరపి రసాంనాయం అహస, పునరపి ఇంకా అక్కడి నుంచి ఆమ్నాయం ఏ మహస రస ప్లస్ సామ్నాయం రసామ్నాయం. అటువంటి రసామ్నాయం అంటే సుధారసమైనటువంటిది. ఇక అది ఎలాగా అని చెప్తున్నారు. మహస అవాప్య, అది బాగుగా అటువంటి అమృతమయాన్ని పొంది స్వాం భూమి, ఎక్కడైతే మా మూలాధారమైనటువంటి స్థానం ఉందో ఆ స్థానానికి ఇది వెళ్తుందన్నమాట. ఇక్కడి నుంచి ఈ తలిపినటువంటి ఏకాగ్రతను అంతా కూడా ఇంతకుముందు మనకి సహస్రారములో ఉండి చక్కగా అమ్మవారు విహరిస్తున్నాడని చెప్పారు. ఇప్పుడు చెప్తున్నారు ఏమిటిది? అవాప్య అది పొంది స్వాం భూమి, అది స్వాం భూమి. ఎవరి యొక్క భూమి? ఈ భూమి ఎవరిది అంటారు కదా, ఇది సొంత ఇల్లు అంటామా లేదా మనం? ఇది సొంత గృహము, ఇది సొంత స్థలము, ఇది సొంతది. అందుచేది ఇక్కడ స్వాం భూమి, తనకు సంబంధమైనటువంటి భూమి మూలాధారే. భుజగ నిభ మధ్యష్ట వలయం, అది ఎలాగ అక్కడ ఉంటున్నది, ఏ ఆకారంలో ఉంటున్నది అంటే భుజగ నిభ మధ్యష్ట వలయం. భుజము భుజగం అంటే పాము, అదైంది కదా. ఆ పాము అలాగా వలయాకారంగా ఉండి విశ్రాంతి తీసుకుంటాను. అందుచేత అక్కడ ఏమిటి భుజగ నిభ మధ్యష్ట వలయం, అది చక్కనేటువంటి ఆ వలయాకారంగా అంటే కుండలాకారం అన్నమాట. కుండలాకారముగా అక్కడ చక్కనైనటువంటి స్థితిలో స్వం ఆత్మానం కృత్వా, అమ్మవారు అక్కడ ఎలా ఉంటారు? స్వం ఆత్మానం, ఇతరులకి యొక్క మన ఆత్మ కాదు, తన ఆత్మే, తన యొక్క స్వరూపమే ఉండి కృత్వా స్వపిషి. స్వపిషి అంటే ఏమిటి? మామూలుగా నిద్రపోవడానికి సుషుప్తి కాలం అంటాం.
ఇప్పుడు ఈ చాతుర్మాస్యంలో శని ఏకాదశిలో క్షీణిస్తాడు విష్ణుమూర్తి అంటే నిద్రపోతాడా? నిద్రపోతే అంత గోల్మాలు అయిపోతాయి, అర్థమైంది కదా. అందులో యోగ నిద్రలో ఉంటాడు. అలాగని ఈ కుండలిని స్థానంలో అమ్మవారు చక్కగా ఏమి యోగ నిద్రలో ఉంటారు. ఇప్పుడు ఆసక్తి మనకు రావడానికి ఏం చేస్తారు? కుండలిని శక్తిని మన వాళ్ళు జాగృతిస్తారు, జాగ్రత్త కల్పిస్తారు. అలాగని ఇప్పుడు స్వమాత్మానం కృత్వా స్వపిషి కులకుండే కుహరిణి, అక్కడ అమ్మ అటువంటి కుహరిణి అంటే ఏమిటి? అది తామరతు పువ్వు నడుమ ఒక సన్నని రంధ్రం ఉంటుంది అన్నమాట. తామర పువ్వు నడుమ ఒక సన్నది రంధ్రం ఉంటుంది. అలాగా ఆ ఆధార చక్రం అంటే పృథ్వీతత్వమునందు అటువంటి రంధ్రం అంటే ఆ విధమైన యోగంలో అక్కడ ప్రవేశించి అక్కడ చక్కగా అమ్మవారు యోగ నిద్రలో ఉంటారు. ఇప్పుడు ఆ యోగ నిద్రని మనం పొందాలి అంటే అక్కడ మన వశ్యం కాదు, ఉండడం అర్థమైంది కదా. అందుకనే ఈ సాధకులు యోగ నిద్ర చెప్పిన సాధకులు కుండలని జాగృత చేస్తారు. ఆ కుండలని చక్కగా అక్కడ ఎలాగా అది జాగ్రత్త అవుతుందో అటువంటి ప్రాణాయామాన్ని చెప్పి అక్కడ కాస్త స్పందింపు, ఇప్పుడు పడుకుండా స్పందించాలంటే మాట్లాడాడు అర్థమైందా, వాళ్ళు లేవలేదు అర్థమైంది, అప్పుడు ఏం చేస్తారు? చెడుగా చేత్తో ఒక్కటేస్తారు, అర్థమైందా. అలాగనే ఆ మూలాధారంలో కూడా ఆ యొక్క చేతితో దానిని తాకి ఏమి జాగ్రత్త తగిన ప్రాణాయామం లేపుతారు. ఇప్పుడు లేపి ఎక్కడికి వెళ్తుంది అది? అసన్నమైన తామర చూడులో రంధ్రం ఉంటుంది, దాంట్లో కూడా ఓగా తీస్తే అది ఇంకా ఒక సన్నంగా ఉంటుంది అనమాట, దారంలాగా. ఆ దారం కనెక్షన్ ఎక్కడుంటుందంటే ఇక్కడ ఉంటుంది అన్నమాట. ఈ కింద నుంచి దారం కనెక్షను ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఉండేటప్పుడు ఏమిటి, ఇది ఇలాగా అతను ఆలు సాధన ద్వారా అలా పైకి పంపించి ఇప్పుడు సహస్రానికి చేరి ఆ స్థితిని ఇప్పుడు పొందుతారు, అది అన్నమాట. దీన్ని ఆ కుండలని జాగ్రత్త ఆ విధమైనటువంటి చెప్పుకొచ్చారు ఇందులో. అయితే ఇప్పుడు మనకి తెలియదు ఆ కుండలని ఎక్కడ లేపాలో లేపకూడదో, మరి ఆ విద్యకు ఎక్కడ పోవాలి, లేకపోతే అమ్మవారి జాగ్రత్త అవదా, మనం ఆ స్థితిలో ఉండలేమా అనే ప్రశ్న ఉంటాయి. అందుకనే ఎన్ని ఉపాయాలా అని ఒక్కొక్కరు ఒక్కొక్క ఉపాయం ఎన్నుకుంటారు. అందరూ అన్నీ ఎన్నుకోవాలనే ప్రశ్న ఏమీ లేదు, అర్థమైందా. అందరూ గమ్యస్థానం చేరడానికి ఉపాయాలు ఇవన్నీ. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం పోవాలి, డబ్బులు ఉన్నాయి, హాయిగా టికెట్ తీసుకుంటాం, 2 గంటలు కాశీ వెళ్ళిపోతాం, అర్థమైందా. అయ్యా సాధనాల్లో ఏ సాధన గొప్పదని పక్కోడు అడిగాడు. ఏం గొప్పదంట? బ్రహ్మాన్ని ఫ్లైట్లో పో అంటాడు. వాడు ఏమిటంటే రోజుల్లో పని చేసుకుంటే వాడికి వచ్చి 200 వాడు ఈయనకి అడిగాడు కాశీ హాయికి వెళ్ళాలంటే అడగాలని. ఇప్పుడు వీడు చెప్పాడు, ఇప్పుడు ఈ సాధన ఆయనకి కుడుతుందా? ఎక్కడ కుడుతుంది? వాడికి జన్మలోనే కష్టం, ఏమంటారా? అందుకని మరి కాశీ వెళ్ళక్కర్లేదా? వెళ్ళాలి చెప్తాను పక్కవాడు. హాయిగా నువ్వు హే అది కూడా ట్రైన్ ఉంది, ఆ ట్రైన్కి పో. అలాగే ఇంకోటి అన్నాడు, మరి దానికి కూడా నాకు కష్టం అన్నాడు, నా భోజనం నాకు కష్టం, పని చేయి. ఎవరైనా సరే కాలినడక తెలియ వాళ్ళకి అన్నీ ఫ్రీ సప్లై ఉన్నాయి, ఎక్కడ తోవల్లో అక్కడ సత్రాలు ఉన్నాయి, భోజనాలు ఉన్నాయి, వస్త్రాలు ఉన్నాయి, అన్నీ ఉంటాయి, నీ వెళ్ళకపో అంటాడు. వాడు అలా పోతాడు, ఈ సత్రంకి వెళ్తాడు, అక్కడ ఆ రోజు ఉంటాడు, ఆ సత్రంకి వెళ్తాడు, అక్కడ మధ్యలో చేస్తాడు. ఎందుకు చెప్పడం అంటే సాధన ఒకే సాధన కాదు, సాధనాలు భిన్నమైన, సాధ్యం ఒక్కటే. పోనీ ప్లేట్లో వెళ్ళాడు కదా, 20,000 ఖర్చు పెట్టుకుని ఏసురూపు తీసుకున్నాడు కదంటే పోనా విశ్వనాథుడు దూరం దాటొస్తాడా? ప్రధానమంత్రి పోయినా ఆయన దగ్గరికే పోవాలి, రాష్ట్రపతి పోయినా ఆయన దగ్గర. అయితే ఏంటంటే ఏం కొంచెం స్పెషల్ దర్శనం మంచి తేడా, ఏమంటాం మనం అంతా వెంకటేశ్వర దగ్గరికి వెళ్తున్నాం, ఎవడెళ్ళినా గర్భగుడిలోకి వెళ్ళిస్తాడా? వాడు 100 కోట్లు ఏమి ఉండి లేచినా ఆ ద్వారం దగ్గరే ఉండాలి, లోనికి వెళ్ళడానికి ఎవరికి అధికారం లేదు.
సరే వాళ్ళకి ఇంకొక 5 నిమిషాలు ఉంచుతారు, మనకేమో పో తోచేస్తుంటారు. మనం కూడా ఏం చేస్తాం తెలుసా, ఆయన దగ్గరికి వెళ్ళి కూడా ఒకటిస్తాం మనం, నువ్వు ఎక్కడున్నావో తెలుసా వెంకటేశ్వర స్వామి, ఇంత దూరం పడిల్లి ఆయన వెళ్ళగానే కళ్ళు మోస్తాం. ఎందుకు ఆ కళ్ళు మోయి, కళ్ళు మోస్తే ఆ పక్కతన్న వాడు తోసి మారేస్తాడు, అయ్యో చూడలేదంట, నువ్వు చూడకపోతే ఎవడు బాధ, నా డ్యూటీ నాది, నీకెవడు కళ్ళు మోయమన్నాడు. కళ్ళు ఎందుకు మోస్తాం మనము, ఆ భగవంతురా నా హృదయంలో ఉన్నావు, అయినా నీ దగ్గరికి వచ్చానని చెప్పడానికి, అందుచేత కళ్ళు ఎవడు మూయకన్నా వెళ్ళిన తర్వాత ఎంత డబ్బు కట్టు కళ్ళు మూయడం ఎందుకు, అందుచేత ఎందుకు చెప్పడం అంటే ఈ సాధనలు ఏ సాధన పట్టుకున్నా వెళ్తాం ఏమి అలా. అలాగని ఒక గురువుగారు ఒక మంత్రం ఇచ్చారు, చక్కగా జపం చేసుకోమన్నారు, ధ్యానం చేస్తారు, అర్థమైందా, దాన్ని చక్కగా మనం అనుష్ఠానం చేస్తూ ఉంటుంటే ఈ ఆత్మవిచారణ చేస్తుంటే మనం అక్కడికే పోతాం. ఈ ప్రకారముగా ఈ విషయాన్ని చక్కగా మనకి అందజేశారు ఈ యొక్క 10వ మంత్రంలో. ఇప్పుడు 11వ మంత్రం. చతుర్భిశ్రీకంఠై శివయువతిభి పంచభిరపి ప్రవిన్నాభిశంభోర్ నవభిరపి మూల ప్రకృతిభి చతుశ్చత్వారింశద్వసుదళ కళాశ్ర త్రివలయ త్రిరేకాభిస్వార్థం త్రిరేకాభిస్సార్థం తవ చరణ కోణా పరిణతా చతుర్భిశ్రీకంఠ శివయువతిభి పంచభిరపి ప్రభిన్నాభి శంభోర్నవభి అపి మూల ప్రకృతిభి చతుశ్చత్వారింశతు వసుదల కళాశ్రత్రివలయ త్రిరేకాభి సార్ధం తవ చరణ కోణా పరిణత. ఇక్కడ ఈ శ్రీచక్రంలో ఉన్నటువంటి నవార్ణముల యొక్క వర్ణన చేశారు. అమ్మవారు శ్రీచక్ర మధ్యములో ఈ నవార్ణములు అంటే 9 ఆవరణాలతో ఉన్నటువంటి దేవతా బృందములతో ఉంటారు, అది వర్ణన ఈ మంత్రంలో ఆ వర్ణన అనమాట. ఈ శ్రీచక్రానికి మనం రోజు కూడా చదువుతాం ఏమి, దేవీ ఖడ్గమాల స్తోత్రం. ఆ దేవీ ఖడ్గమాల స్తోత్రములో ఉన్నటువంటి ఎన్ని మంత్రాలు అయితే ఉన్నాయో, మంత్రం అంటే మిత్రేశమయి షష్ఠీశమయి ఉడ్డీశమయి చర్యానాథమయి లోపాముద్రామయి అగస్త్యమయి కాలతాపణమయి ధర్మాచార్యమయి ముక్తకేశ, ఇలా ఉన్నాయి కదా, ఇవించుమించు 180, 183 అక్కడ ఉంటాయి. అవన్నీ కూడా ఈ 9 ఆవరణాలని ఆశ్రయించుకుంటాయి, అందుకనే ఖడ్గమాలతో శ్రీచక్రానికి పూజ చేయాలని చెప్పడం. అలాగా ఆ విధంగా మరి ఈ శ్రీచక్రంలో ఉన్నటువంటి విషయాలని చతుర్భి శ్రీకంఠై, అక్కడ చతుష్కోణం అనమాట, ఆ చతుష్కోణములో శ్రీకంఠ అని చెప్పుకొచ్చారు. మరి శ్రీకంఠ, శ్రీ అంటే అందరికీ తెలుసు లక్ష్మి అని, అర్థమైంది కదా, శ్రీ అంటే కాంతి అని, శ్రీ అంటే శోభ అని, శ్రీ అంటే ఐశ్వర్యం అని, శ్రీ అంటే సంపదని, ఇవన్నీ తెలుసు అందరికి. అయితే ఇక్కడ శ్రీహి శృణాతి హీనస్థితి శ్రీహి, ఆ శ్రీ శబ్దంలో శ్రీ అనేది శృణాతి హీనస్థితి శ్రీహి, శ్రీహి అక్కడ విషార్థంలో కూడా ఉందన్నమాట శ్రీ శబ్దం. విషం కంఠే యస్య అసౌ శ్రీకంఠ, శ్రీకంఠుడు అలాగే గరళకంఠుడు అంటారు, గరళకంఠుడు విజికొల్టు శ్రీకంఠుడు, కానీ శ్రీ శబ్దానికి ఎవరు విషార్థం గ్రహించడం తక్కువ అంటారు. శ్రీ అనేసరికల్లా లక్ష్మీదేవి అది ఉంది, కానీ ఎక్కడ ఏమిటంటే శ్రీకంఠ యస్యాసౌ శ్రీకంఠ చతుర్భి శ్రీకంఠై, శ్రీకంఠుడే అది ఏమిటి అంటే శివుడని హరుడని
అలాగనే రుద్రుడని, అలాగనే ఈశ్వరుడని ఈ వివిధ ఆకారముల పేర్లతో ఆ చతుష్కోణములో చక్కగా ఏమిటి ఉంటాడని. ఇప్పుడు మనకి భగవద్గీతలో అష్టదా ప్రకృతికి అన్నారు. అక్కడ ఇవన్నీ కలిపి మొత్తం 8 విధాలుగా పేర్కొన్నారు. ఈ పంచభూతాలు, అలాగనే ఈ మనస్సు అనగా, అలాగనే ఈ యొక్క నడిపిన అంతఃకరణమైన జీవుడు అనగా, ఇవన్నీ కలిసి అష్ట విధాలుగా అక్కడ చెప్పారు. అలాగనే నవభిరవి మూల ప్రకృతిభి, అది ఆ విధంగా ఇది ఈ నవభి అంటే 9, ఈ అన్నిటితో కూడినటువంటి దేవీస్వరూపం అని. అందుకనే ఇక్కడ మనకేటి ఆ ఊర్ధ్వకోణం అన్నటువంటి బిందువును ఒకటి ఉంటుంది అన్నమాట, ఆ పైన ఉండి ఆ బిందువులోనే ఏమి నివసిస్తుంది అది. ఎలాగైతే ఈ ఊర్ధ్వంలో అమ్మవారు చక్కగా ఇవన్నిటినీ దాటి అక్కడ విహరించి హాయిగా ఉన్నారో, ఏమి హాయిగా ఉండడం మన కోసం చెప్పడమే హాయిగా ఉండమని, ఆ ప్రకారముగా ఇప్పుడు అక్కడ కూడా చెప్తారు అష్టదలో పరివేష్ఠిత లింగం అంటారు. అలాగనే ఇక్కడ అష్టకోణాలతో ఉంటారు, అష్టకోణాలు చతుష్కోణాలు. అలాగనే మనకి అంతర్దశార బహిర్దశార అని ఇవి ఒక 20 అన్నమాట. అలాగనే చతుర్దశార కోణాలు అనేది 14 అన్నమాట. ఇవన్నీ కలిపి ఒక 43, అందులో ఊర్ధ్వకోణములో ఈ ఆవరణ 43 కోణాలతో చక్కగా దేవతలందరూ అధిష్టింపబడి అందులో ఆ బిందువులో తాను ఉండడం అన్నమాట. ఆ విధమైనటువంటి శ్రీచక్రాన్ని శివశక్తి ఆయుక్తో ఇది భవతి మొట్టమొదటి వచ్చినట్టుగా అందులో శివశక్తులు అన్నీ కూడి ఉన్నాయన్నమాట. శివశక్తి అన్నప్పుడు ఏమన్నా అక్కడ ఆ అమ్మవారి శక్తి లేకపోతే శివుడు కూడా కూర్చుని లేవలేడు అని చెప్పుకున్నాం, అర్థమైంది కదా. అలాగనే ఇక్కడ అన్ని శక్తులతో కూడినటువంటి ఆ అమ్మవారిని ఈ భావన చేసి ఆ శ్రీచక్ర అర్చన అన్నటువంటిది చేసినప్పుడు ఏది చేసినా మనస్సు ఏకాగ్రత చెందుతూ ఉంటుంటే లోపల అన్ని చక్రాలు మారిపోతూ ఉంటుంటాం, అర్థమైంది కదా. ఆ చక్రం దగ్గర ఉందా, ఈ చక్రం దగ్గర ఉందా, ఇవన్నీ మనకి అవసరం లేదు. కొంతమంది చేస్తారు కాబట్టి వాళ్ళు ఆ రూట్లో వెళ్తారు. ఏ రూట్లో వెళ్ళే వరకు ఆ రూట్ని శాస్త్రం చెప్పిందనమాట. అది మనము ఏకాగ్ర తన్మయత్వం చెందినప్పుడు ఏమైపోతున్నది, లోపల వర్క్ అలా నచ్చిపోతుంది. ఇప్పుడు మనము భోజనం తింటూ ఉన్నాం, ఇది పరిశీలన మనం చేస్తామా, అందరం ఉన్న ఆ సైంటిస్టులు చేస్తూ ఉంటుంటారు. మన పనికే మనకు కానీ లేదు పరిశీలన. లోపలికి వెళ్ళిన తర్వాత అది ఎప్పుడు రక్తంగా మారుతుంది, ఎప్పుడు ఎముకలుగా మారుతున్నాయి, ఎప్పుడు మజ్జిగ మారుతుంది అని, ఎప్పుడు నాడులుగా ఇవన్నీ చూస్తున్నాం మనం. అలాగనే మనం చేసినటువంటి ధ్యానం ఏకాగ్రతగా చేస్తూ ఉంటుంటే ఆ సచక్రోపరి సంస్థిత సచక్రానికి ఉపరి ఆ సహస్రాంభుజమైన ఏకాగ్రతని మనకు కలుగుతున్నది అని ఈ ప్రకారముగా ఇందులన్నీ అవిచ్చాల కోణాలన్నీ ఇది దీంట్లో ఉన్నటువంటి విశేషణాలు. ఇప్పుడు మనకి 12వ మంత్రం, త్వదీయం సౌందర్యం తుహినగిరి కన్యే తులయితుం కవీంద్రాః కల్పంతే కథమపి విరించి ప్రభృతయః యదా లోక ఉత్సౌఖ్యాత్ అమరలలనాయాంతి మనసా తపోభి దుష్ప్రాపామపి గిరిశ సాయుజ్య పదవీ. చెప్తున్నారు ఇక్కడ త్వదీయం సౌందర్యం కుహినగిరి కన్యే తులయితుం కవీంద్రాః కల్పంతే కథమపి విరించి ప్రభృతయః యదా లోక ఉత్సౌఖ్యాత్ అమరలలనాయాంతి మనసా తపోభి దుష్ప్రాపమపి గిరిశ సాయుజ్య పదవీం.
ఏం చెప్తున్నారంటే ఇక్కడ మనకి త్వదీయం సౌందర్యం. త్వదీయం అంటే నీకు సంబంధమైనటువంటి ఆ సౌందర్యాన్ని కొనియాడడానికి ఎవరి తరము మరి. మదీయం అంటే సౌందర్యం అంటే మనకు సంబంధించిన సౌందర్యం, త్వదీయం అంటే నీకు సంబంధించింది. నీకని శంకరాచార్యుల వారు అమ్మవారిని కథ సృష్టిస్తూ ఉన్నారు. అందుచేత త్వదీయం తవ సంబంధి తుహినగిరి కన్యే. తుహినం అంటే హిమం, కాబట్టి ఈ హిమగిరి తనయా అని చెప్తూ నీకు సంబంధించిన ఆ సౌందర్యం ఉంది కదా, సౌందర్యం సౌందర్యం అనేటువంటిది లోపట ఉన్నటువంటి పరమాత్మ సంబంధమైనటువంటి చైతన్య సౌందర్యం, అవయగతమైనటువంటిది సౌందర్యం. ఇక్కడ ముందు ఏమిటి సౌందర్యం, ఈ అవయవగతమైన సౌందర్యాన్ని తుహినగిరి కన్యే సంబోధన చేస్తున్నారు. హే హిమగిరి తనయా తులయితం. ఆ తులయితం అంటే ఈ సౌందర్యాన్ని ఇంత అని పోల్చడం. తులయితం నశక్యం, ఇంత అని పోల్చడం. అది తులం పట్టుకున్నామంటే తులం ఇంత ఇంత అని లొక్క కొలుసుకోవచ్చు, ఇదంత ఇదంత ఇది అలాగా చెప్పడానికి లేదు. అందుకే తులయితం. ఇక కవీంద్రాహ కల్పంతే కథమపి. ఇప్పుడు కవీంద్రులు వర్ణిస్తూ ఉంటుంటారు, కథమపి కవీంద్రాహ కల్పయంతే. అది వారికి కూడా నీ యొక్క సౌందర్యాన్ని వర్ణించడానికి అలవి లేదు. మరి అంటారు కదా ఎక్కడయ్యా అంటే రవి ఉదయించిన చోట కూడా కవి ఉదయిస్తాడంటారు. రవి ఉదయించని స్థలమునందు కూడా ఏ సందుల్లోనైతే ఆయన యొక్క ప్రకాశం ఉండదో అక్కడ కవి మాత్రం వర్ణనతో ఉదయింపజేస్తాడనమాట. అందుచేత అది అటువంటి కవీంద్రాహ కవీనాం ఇంద్రహ కవీంద్రాహ కవులలో శ్రేష్ఠులైన వారు కూడా కథం కల్పంతే, మిమ్మల్ని ఏ విధముగా ఆ తత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం. ఇంకా వారు అలాగే విరించి ప్రభృతయ, ప్రభృతయ అనేది సంస్కృత పదం, మొదలగువారు అనేది తెలుగు పదం. ఏమంటారు విరించి విరించి సంచిన్వన్ విరచేతి లోకా నవికిలం మొట్టమొదటి వచ్చింది మనక. అందుచేత ఇందులోనే విరించి హి అంటే ఏమిటి బ్రహ్మదేవుడు. విరించి హి అంటే బ్రహ్మదేవుడు, ప్రభృతి అంటే బ్రహ్మ కానీ విష్ణు కానీ ఈశ్వరుడు కానీ ఇంద్రుడు కానీ చంద్రుడు కానీ, ప్రభృతి అంటే మొత్తం దేవతా బృందం కానీ మొదలగు వారందరినీ మనము ఏమి తీసుకోవాలి. కవి ఇటువంటి వారందరూ ఏమి కవీంద్రాహ విరించి ప్రభృతయ కథం కల్పంతే. నీ రూపకల్పన ఎవరు చేయగల, యదా లోక ఉత్సౌఖ్యాత్ అమరలలనాయాంతి మనస. అమరలలన అంటే ఏమిటి, దేవతా స్త్రీలను ఏమంటారంటే అమర లలన అంటారు. అటువంటి వాళ్ళు కూడా నీ యొక్క రూపాన్ని తుల సమకట్టడానికి కానీ వర్ణించడానికి కానీ అసమర్థులే. అంటే కథం ఎట్లు చేస్తారు అంటే చేయలేకపోతే అసమర్థులని మనం చెప్పుకోవాలి కదా. అది ఇంకా కొంతమంది తపోభి దుష్ప్రాపామపి గిరిశ సాయుజ్య పదవీ. ఉగ్రమైన తపస్సులు చేస్తారు కొంతమంది, వారు ఘోరమైన పంచాగ్ని తపస్సులు చేస్తారు. నాలుగు పంటల్లో నాలుగు పక్కల నాలుగు హోమకుండాలు పెట్టి ఆ మధ్యలో సూర్యుడు ఐదో కుండం అన్నమాట, ఇది పంచాగ్ని. అందులో కూర్చొని తప్పింప చేసుకుంటారన్నమాట శరీరాన్ని. అటువంటి తప్పింప చేసుకున్న మాత్రంలో అమ్మవారి యొక్క ఆ స్వరూపాన్ని చెప్పడానికి కూడా అసలు. అలాగనే కొంచెం కష్టమైన తపస్సులు ఏమిటి, ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం కృత్రిము చంద్రాయనం. అర్థమైందే, ఇలాంటి తపస్సులు చేసిన వారు కూడా క
కథమపి మరి ఎట్లా అమ్మవారిది మనకి ప్రాప్తం అవుతుంది అమ్మవారిని. అందుకనే ఎవరు అహర్నిశాలు కూడా ఎల్లప్పుడూ అమ్మవారి ఎందు ఆ భక్తి తత్వం అన్నటువంటిది ప్రీతిపూర్వకమైనటువంటిది, నీవే తప్ప ఇతరం వెరుగా అన్నటువంటిది, అనన్యచేత సతతం యో మాం స్మరతి నిత్య సహ తస్యాహం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగినః. అలాగనే 6వ అధ్యాయంలో కూడా యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం అన్నారు కదా. ఎంతమంది యోగులు సర్వేషాం యోగినామపి, కానీ మద్గతే అంతరాత్మనే ఈ బాహ్యమైనటువంటివి సాధనల ద్వారా ఆ యొక్క అమ్మవారి యొక్క దివ్య సౌందర్యాన్ని చూడడం మన వల్ల కాదన్నమాట. అందుచేత ఆంతరంగికమైనటువంటి దాంట్లో ఏముండాలి, ప్రీతిపూర్వకమైనటువంటి భక్త్యా తుష్యతి కేవలం నచ గుణై భక్తి ప్రియో మాధవ. కాబట్టి మరి అటువంటి భక్తి తత్వాన్ని చక్కగా మనం ఆశ్రయించాలి, అప్పుడే ఆ తత్వం మనం తెలియబడుతున్నది, అప్పుడే అమ్మవారి యొక్క నిజస్వరూపాన్ని మనం సాక్షాత్కరింప చేసుకుంటామన్న విషయాన్ని మనకి శంకరాచార్యుల వారు అందజేశారు. మరటువంటి స్వరూప సాక్షాత్కారం ఈ పవిత్రమైనటువంటి చాతుర్మాస్యంలో అతి పవిత్రమైన హృదయం కల అందరికీ కూడా మరి చక్కగా సత్కర్మనిష్టను, ఆ భగవద్భక్తిని, ఆత్మవిజ్ఞాన సంపత్తిని, ఆ పవిత్రమైనటువంటి ఆ స్వస్వరూపానందానుభూతిని అమ్మవారందరికీ ఇచ్చి సదా రక్షించుగాక. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. తల్లికి సూర్య